ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా అందుకు న్యాయస్థానం సమ్మతించింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్లు ఉండాలని షరతు విధించింది. అలాగే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తాము నమోదు చేసిన వాంగ్మూలం అప్రూవర్గా మారిన వాళ్లు ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్దమవుతున్నట్లుగా సమాచారం. కవితను ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టిన తర్వాత సీబీఐ ఈ కేసులో మరో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కేసులో ముడుపులు చేతులు మారాయని, మద్యం విధానం రూపొందించిన ప్రైవేట్ వ్యక్తులకు లబ్ది చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ తొలుత కేసు నమోదు చేసింది. ఇప్పటికే కవితను సీబీఐ విచారించగా గత నెల 15న ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. 10 రోజుల పాటు కస్టడీని తీసుకుని ప్రశ్నించనున్నారు. విచారణ ముగియటంతో ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు.